కొన్ని తరాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం డప్పు కళాకారులకు చేతి నిండా కొంత పని దొరుకుతుంది. ప్రజెంట్ మనం మునుగోడు నియోజకవర్గంలోని ఒక గ్రామంలో డప్పు కళాకారులకు సంబంధించి ఈ కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్న డప్పు కళాకారులంతా ఇక్కడికి వచ్చారు. అయితే సాధారణంగా గ్రామాల్లో ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు మాత్రమే డప్పులు పెట్టి వాళ్లకు అంత్యక్రియలు నిర్వహించే ప్రాసెస్ జరుగుతుంది. కానీ కొన్ని తరతరాలుగా డప్పు కళనే నమ్ముకొని బతికే కులాలు ఉన్నాయి, తర్వాత డప్పు మీద బతికే వర్గాలున్నాయి. మునుగోడు ఎన్నికల సందర్భంగా ఇక్కడ ప్రచారానికి వచ్చిన చాలా మంది కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, డప్పు కళ ఎట్లా ఉంది మీ ఊర్లో? డప్పు కళాకారుడు అనేది మాది ఇప్పటి ఉద్యమం కాదు. ఇది మా తాతలు ముత్తాతలు ఎవరు చేసిన కళో ఇది. మాకు ఆ పాపం మాకు ఇప్పటిదాకా అదే ఉంది. మేము చేసింది ఏమి లేదు, మాకు ఒరిగింది ఏమి లేదు. పాపమేం కాదు, మీకు ఒక కళ, అది అదొక పుణ్యం. అదొక పుణ్యం మాకు సంపాదించిపోయారు. ఎందుకంటే ఆ సచిన వాళ్ళకు డప్పు కొట్టడం, మంచికి చెడుకు కొట్టడానికి మాకు అదొక కళ. అదొక కళ ఇచ్చిపోయారు మాకు భగవంతుడు. మాకు రాసిన రాతది మా ఆధారం ఎట్లా ఉంది? ఆధారం లేదు. ఇప్పుడు డప్పు పడిపోయింది. ఒక బ్యాండ్దే నడుస్తుంది, అలాంటివే నడుస్తున్నాయి కాబట్టి మేము కూడా దాని మీద పెద్ద ఆదర్శంగా చేస్తలేము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎలక్షన్ వచ్చిందనుకో గిట్నే వస్తుర్రు డప్పు కొట్టమంటారు. వాళ్ళ 10 రూపాయలు ఇసు కొడుతున్నాం అంతే తప్ప పార్టీ మాకు అభిమానం కాదు. నీకు నీ మెడలో టీఆర్ఎస్ కండు ఉంది, టీఆర్ఎస్ పార్టీ చేసినావు. రేపు కాంగ్రెస్ లో బీజేపీ వచ్చి కొట్టమంటే కొడతారు అందరూ. అది మాది వృత్తి, అది కుల వృత్తి. ప్రతి ఒక్కరు కూడా కొడతారు. మీరు చెప్పండి, మీరు డప్పు కొట్టబట్టి ఎన్ని రోజులు అవుతుంది మీకు? కొడుతున్నా ఇక మేము ఊళ్ళో పోలని పిలిస్తేనే పోగలుగుతాం, కానీ పోలు పిలు మాత్రం పోము. ఇక ఇంట్లో ఉండేదే కానీ ఏం లేదు. ఆడ ఎన్ని రకాల ధరలు వస్తాయి ఒకసారి ధర వేస్తూ? సందర్భాల్లో కూడా డప్పును వాడుతూ ఉంటాం. మనకు చావు డప్పు వేరే ఉంటుంది, పోచమ్మ దగ్గరికి పోతే ఒక డప్పు ఉంటుంది. ఇట్లా ఇప్పుడు మనకు వేడుకలు కూడా ఉంది. పెద్ద మనిషి ఎన్ని రోజుల నుంచి నువ్వు డప్పు నేర్చుకుంటున్నావు? ఇప్పుడు మన వెనక ఇప్పుడు ఇప్పుడు తరవాలి నేర్చుకుంటున్నారా? ఎన్ని రకాల డప్పు కొట్టవచ్చు? నాకు 3 రకాల కొడతా. ఓకే, 3 వస్తాయి. ఎన్ని ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ప్రాక్టీస్ చేస్తున్నావు? తెరవు కానీ పెళ్లి తెరవు కానీ కీర పండగ కానీ ఊళ్ళో తిరగటం కూడా వస్తుంది నాకు. దరువు పెద్దమ్మ దరువు కొట్ట ఒకసారి వస్తుంది. ఎన్నికలు వచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉపాధి దొరుకుతుంది దీని మీద? మాకు ఇట్లే వచ్చిన వాళ్ళు పెద్దల వలన పావులో పాత కోసము డబ్బులు కొడుతున్నాము. వస్తే ఆ మన్నం కొట్టుకుని వస్తాం సార్. ఎన్నికలు అయిపోతాయి తర్వాత మీ బతుకు తెరివైంది మళ్ళీ? మా బతుకు తెరి ఊళ్ళో వలన పిలిస్తే పోతాం. మంచికి పెళ్లికి కానీ పెద్దమ్మ దరకు కానీ పీర్ల పండగకి కానీ అప్పుడు పోతాం. టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం, ఇంకా వేరే పార్టీ తరఫున మీరు అందరూ రమ్మంటారు? తయారుకుంటే పోతారు. ఈ డప్పు కళాకారులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇట్లా దీని మీద బతకటం ఎంతమంది ఉన్నారు? ఇక్కడన్నా ఇక్కడన్నా 25 మంది ఉన్నాం. 25 మంది ఉన్నాం. ఎక్కడ అయినా పోతూనే ఉంటాం. చుట్టుపక్కల ఎక్కడైనా మేము పోతూనే ఉంటాం. ఎక్కడనైనా పోతాం కానీ ఏమైనా పెళ్ళిళ్ళకు ఇవి వచ్చినప్పుడే కొడతాం కానీ ఎక్కడ పిలిచినా పోతాం కానీ పిలుస్తలేదు. ఎన్నికలప్పుడు కొంత పని దొరుకుతుంది మీకు? అది వరకు మళ్ళీ లేదు, ఇక తర్వాత లేదు, ఇక అట్లా. అందుకోసం ఇక ఎప్పుడైనా దీని మీద పోతాం అన్నట్టు పిలిచితే. ఇంకేమన్నా డప్పు కళాకారులకు ప్రత్యేకంగా పెన్షన్ కానీ అట్లాంటిది ఏమైనా ఉందా? లేదు 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 లేదు, ఇంతవరకు లేనే లేదు దాని చోట లేదు. అట్లా అట్లా అసలు అయిన ఇక మాకు ఏది లేదు సార్. పెన్షన్ అయితేనే బాగుంటుంది. మాకు పెన్షన్ కావాలి. మాకు మేము కొడదాం అంటే ఇప్పుడు పెళ్లి అయితేనేమో ఆ మంగళవారం పిలుస్తారు. ఇక పీర్ల పండుగ కాదు మామూలా, ఇదాం పండుగ కాదు మామూలా. ఈ పెళ్లిలో ఏమైనా నిండాలకు పోయే మంగళోడు మాకు 5 రూపాయలు వస్తాయి. మాకు మడిసికి బ్యాండోలు పిలుస్తారు. మాకు 5000 రావాలి మనిషికి పింఛన్. వచ్చాం మేము పత్రం. ఇప్పుడు ఈ ఎన్నికలు ఒక ఇప్పుడు ఇంకా 4 రోజులు అయితే మిమ్మల్ని ఎవరు దిగటం ఉండరు, ఏంది మీ తర్వాత పరిస్థితి? తర్వాత ఇక మేము ఇంకా భోగి పోయి కట్టెలు కొట్ట కూలి అనిపోతాం. మీరు పెద్ద మనుషులు అయిపోయారు, మీ తర్వాత తరం వాళ్ళు ఇప్పుడు పిల్లగాళ్ళు ఎవరైనా నేర్చుకుంటారు డబ్బు? పిల్లలకు వాళ్ళు కొడతాను చిన్నగా. ఏం చేయమన్నావు ఇక? అంటే దీని మీద ఉపాధి లేనప్పుడు నేర్చుకోవడం ఎందుకని అడుగుతారు కదా. మేము అడుగుతున్నాం ఆంటీ వాళ్ళు ఇంట లేరు. ఇక మా పిల్లలు కూడా కుట్ల రాకుండా కానీ అలా పోతే 10 రూపాయలు వస్తాయని పోతూనే ఉన్నారు సార్. ఇక ఏం చేస్తాం, జర ఒత్తిడిగా ఉండోళ్ళు ఏమో చదువుకున్నోళ్ళు ఏమో చదువుకున్నట్టే పోతారు. కొంతమంది కుటుంబాలకు పింఛను మాకు మంజూరు చేసే ప్రభుత్వం గుర్తుపట్టి మహామేలు జరుగుతుంది సార్. డప్పు కళాకారులను కూడా గుర్తించి కొంత పెన్షన్ ఇస్తే బాగుంటుంది అనేది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు మరో 5 రోజుల్లో వీళ్ళను డప్పు కళాకారులకు సంబంధించి ఎవరు పిలిచే వాళ్ళు అయితే ఉండరు కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్ వీళ్ళ నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ పురుషోత్తంతో వెంకటేష్, V6 న్యూస్, మునుగోడు నియోజకవర్గం నుంచి.